బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఢిల్లీ ఇక్క స్కామ్ కేసులో ఢిల్లీ హైకోర్టు కు బినాయ్ బాబును తరలించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు బినాయ్ బాబు. గత వారం ట్రయల్ కోర్టులో ఆయన ఢిల్లీ లిక్క స్కామ్ కేసు కి సంబంధించి బెయిల్ ను పిటిషన్ ను తిరస్కరించింది హైకోర్టు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ట్రయల్ కోర్టు తిరస్కరించడంతో హైకోర్టు బినాయ్ బాబు హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఇక బెయిల్ పిటిషన్ పై ఈడీని హైకోర్టు వివరణ కోరింది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ లిక్క స్కామ్ లో వారి ఆరోపణలు ఎదుర్కొంటున్న బినాయ్ బాబు లిక్క స్కామ్ కేసులో ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. నవ్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే అనేక మంది అరెస్టులు కావడం జరిగింది. దాంతో పాటుగా కొంతమంది బెయిల్ పిటిషన్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ బెయిల్ కొరకు ప్రయత్నం చేసినటువంటి వ్యక్తుల్లో బినయ్ బాబు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే జైల్లో ఉన్నటువంటి బినయ్ బాబు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా తన తరఫున న్యాయవాదులు పిటిషన్ వేయగా ఇటు ట్రయల్ కోర్టు అయితే గతంలో ట్రయల్ కోర్టు ఈ యొక్క బెయిల్ పిటిషన్ వేయగా గత వారంలో దీన్ని తిరస్కరించడం జరిగింది. బినయ్ బాబుతో పాటుగా మిగతా శరత్ చంద్రారెడ్డి వీళ్ళందరినీ కూడా బెయిల్ పిటిషన్ అయితే తిరస్కరించినటువంటి ట్రయల్ కోర్టు తిరస్కరించడంతో మరొకసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసినటువంటి బినయ్ బాబు తరఫున న్యాయవాదులు ఈ యొక్క పిటిషన్ పైన తమ యొక్క వాదనలు కూడా వినిపించడం జరిగింది. దీనిపైన ఇటు ఢిల్లీ హైకోర్టు కూడా వివరణ ఇవ్వాల్సిందిగా ఈడీ అధికారులను ఆదేశించడం జరిగింది. దీంతో ఈడీ అధికారులు కూడా బినయ్ బాబును కనుక ఒకవేళ బెయిల్ కనుక ఇచ్చేస్తే కేసును కొన్ని సాక్ష్యాలు తారుమారయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు ఇదివరకే గతంలో ట్రయల్ కోర్టులో కూడా చెప్పడం జరిగింది. ఈ అదే వాదనలు కూడా మరొకసారి హైకోర్టులో కూడా వినిపించేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా అయితే ఢిల్లీ హైకోర్టుకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశము ట్రయల్ కోర్టు నుండి ఈ పిటిషన్ బెయిల్ పిటిషన్ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుకు చేరింది. ఢిల్లీ హైకోర్టులో మరి దీనిపైన అయితే వాదనలు జరుగుతున్నాయి. మరి ఈడీ వివరణ తర్వాత దీనిపైన మరి ఢిల్లీ హైకోర్టు అయితే ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. నవ్య, థ్యాంక్ యూ రాంబాబు.